నగరాలు పట్టణాలకు సమీపంలో వ్యాపార సరళిలో చేపట్టిన పాడి పరిశ్రమ మంచి లాభాలను అందిస్తుంది జనావాసం మధ్య పశువుల పోషణ అంటే ఖర్చు తడిసి మోపడవుతుంది వనరుల లభ్యత కూడా చాలా తక్కువ అయితే యాజమాన్యం పోషణలో తగిన మార్పులు చేసుకుని పరిమిత సంఖ్యలో పాడి గేదెలను మాత్రమే పెంచుతూ అధిక పాల దిగుబడితో మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు మరి ఆయన డైరీ ఫామ్ సక్సెస్ విధానమేంటో ఇప్పుడు చూద్దాం పట్టణాలకు సమీపంలో పాడి పరిశ్రమ నిర్వహణ అంటే రైతుకు కత్తి మీద సామే ఎందుకంటే పది పాడి గేదెలకు లేదా ఆవులకు ఒక ఎకరం భూమి చొప్పున పశుగ్రాసం సాగు చేయాలి మరి అంత భూమి కావాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది కానీ ఈ డైరీ చూడండి కేవలం అర ఎకరంలో ముప్పై ఆరు గేదెలతో సునాయాసంగా నిర్వహిస్తున్నారు గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెంకు చెందిన రైతు కృష్ణకిషోర్ రెడ్డి ప్రారంభించింది రెండు గేదెలతో అయినా ప్రస్తుతం దూడెలతో కలుపుకుని మొత్తం డెబ్బై ఐదు వరకు ఉన్నాయి కిషోర్ చదివింది ఎంబీఏ పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పలు ప్రాంతాల్లో చేశారు అయితే తల్లి ఆరోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం సొంత ఊరికి చేరుకున్నారు అయితే ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉపాధిని చూసుకోవాలని నిశ్చయించుకున్నారు పట్టణంలో ఉండడం కారణంగా పాల డిమాండును గుర్తించి డైరీని ఏర్పాటు చేయాలనుకున్నారు ఇందుకోసం డెబ్బై ఐదు సెంట్ల భూమిని డెబ్బై లక్షలకు కొనుగోలు చేశారు అందులో షెడ్ నిర్మాణం చేసి రెండు గేదెలతో డైరీని ప్రారంభించారు ప్రస్తుతం ముప్పై నాలుగు గేదెలతో పాటు రెండు ఆవులు వరకు దూడలు ఉన్నాయి యాక్చువల్గా నేను కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత నేను ఐటీ సైడ్ వర్క్ చేశాను అండి నేను క్లౌడెడ్ మిన్ గా వర్క్ చేశాను హైదరాబాద్ చెన్నై అటువైపు వర్క్ చేసిన తర్వాత గుంటూరు రావాల్సి వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో లో గుంటూరు రావాల్సి వచ్చింది వచ్చేటప్పుడు ఏ బిజినెస్ చూజ్ చేసుకుందాం లేదంటే ఎట్లా చేద్దాం అని చెప్పేసి ఆలోచించినప్పుడు నాకు కొంచెం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల డైరీని పెంచుకున్నాను దానికోసం ఇక్కడ ల్యాండ్ తీసుకొని దానికోసమే ఇక్కడ ఒక సెవెంటీ ఫోర్ సెంట్స్ ల్యాండ్ కొనాల్సి వచ్చింది కొని మాకు దగ్గరలో మా ఇంటికి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకిరెడ్డిపాలెంలో డైరీ స్టార్ట్ చేసామండి ఫస్ట్ రెండు గేదెలతో స్టార్ట్ చేసాం డైరీ అక్కడి నుంచి మాకు మార్కెటింగ్లో వచ్చే డిమాండ్ని బట్టి అక్కడ మేము ఇచ్చే పాలు క్వాలిటీని బట్టి మాకు డిమాండ్ క్రమైపీ పెరుగుతుంది ఆ పెరిగే దాన్ని బట్టే మేము ఇక్కడ గేదెలను పెంచుకుంటూ వచ్చాం సో ఇప్పటికీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది త్రీ ఇయర్స్లో మా దగ్గర ఇప్పుడు థర్టీ సిక్స్ యానిమల్స్ ఉన్నాయి వీటిలో రెండు గిర్క్ హౌస్ కూడా ఉన్నాయి మాకు గిర్క్ హౌస్ ఎందుకు తీసుకున్నామంటే పాలు బాగా చాలా మంచిది ఆరోగ్యానికి ప్లస్ బాగా మంచి మెడికేటెడ్ కైండ్ ఆఫ్ మిల్క్ అని చెప్పేసి అందరు చెప్పడంతో తీసుకున్నాం ఫిఫ్టీ యానిమల్స్ వరకు పెంచాలి అనే టార్గెట్తోనే స్టార్ట్ చేసామండి అని చేత మేము ముందుగానే ఈ షెడ్ నిర్మించుకున్నాం షెడ్ వచ్చేసేటప్పటికే సెవెంటీ సిక్స్ పొడవు ప్లస్ థర్టీ సిక్స్ వెడలతో నిర్మించాం దీంట్లో ఏం చేసామంటే ఒకవైపు వచ్చేసేటప్పటికే పాడి పాడి గేదెలు ఎటువైపు అయితే ఉన్నాయో వాటి వెనకే దూడలు ఉండే విధంగా ప్లాన్ చేసాం రెండు వైపులా గాడి వచ్చేటట్టుగా సో వెనకుండే చిన్న గాడి వచ్చేసేటప్పటికే దోడలు కట్టేస్తాము దాని ద్వారా దే ఏ దోడ ఏ సంబంధించిన దూడ దాని వెనకే ఉంటుంది దూడను చూసుకుంటూ ఉంటుంది ప్లస్ గబక్కన పాలకి ఇప్పేటప్పుడు కానీ దేనికైనా కానీ సౌకర్యంగా ఉంటుంది ఆ విధంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసాము ప్లస్ ఇటువైపు వచ్చేటప్పటికే సూడి గేదెలున్నాయి సూడి గేదెలు కానివ్వండి లేకపోతే మనకి డ్రై అనిమల్స్ని డ్రైలో కూడా పాలిచ్చేవాటిని అంటే సూడిలో కూడా పాలిచ్చేవాటిని కానీ ఇటువైపు కట్టేస్తాం థర్టీ సిక్స్ యానిమల్స్ ఉన్నాయి థర్టీ సిక్స్లో ఒక ఒక బుల్ ఉంటుందండి సో థర్టీ ఫైవ్ గేదెలు కానీ రెండు ఆవులు థర్టీ ఫోర్ ఏమో గేదెలు రెండు ఆవులు ఉన్నాయి వీటిల్లో మాకు ఒక తొమ్మిది గేదెలు సూడియండి ఇప్పుడు మిగతావి మాత్రమే పాలిస్తాయి ఇచ్చాయంటే వాటిలో కూడా కొన్ని కట్టి రెండు మూడు నెలలు అట్లాగ ఉన్నాయి ఇవి కాక మళ్ళీ ఒక పది గే పది దూడలు పట్టదోడలు ఉన్నాయి మా దగ్గర అవి దో పాలు మరిచేసి ఉన్నాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా డిఫరెంట్ ఏజెస్లో ఉన్నాయి అవి ఇవి కాక మళ్ళీ మాకు దూడలు కూడా ఒక ఇరవై దూడల దాకా పాలు తాగే దూడలు ఉన్నాయి మేము కాస్త జాగ్రత్తగా దూడల్ని దానాలు అవి పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు నటలని వాట మందులు కానీ ఇప్పుడు ఇట్లా ఇచ్చుకోవటం వల్ల బాగున్నాయి మా దగ్గర దూడలు కూడా నేను ఎక్కువగా మా పెద్ద పెద్ద బ్రీడింగ్స్కి వెళ్లకుండా లోకల్ ఆనిమల్స్ని తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ మా డిస్టిక్ లోపలే తిరిగి కొనుక్కున్నాను సో వీటిల్లోనే కొంచెం మిల్క్ లైన్ బాగున్న వాటిని చూసి వాటిని అమ్మకుండా జాగ్రత్తగా కట్టించుకొని రెండు మూడు నెలలకు కట్టించుకొని అవి మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు సెవెన్ మంత్స్ వరకు పాలిస్తున్నాయి మాకు సెవెంత్ మంత్ నిండే వరకు పాలిచ్చిన గేదెలు కూడా ఉన్నాయి దాని తర్వాత ఒక త్రీ మంత్స్ మేపితే సరిపోద్ది డ్రై పీరియడ్ ఓన్లీ త్రీ మంత్స్ సో ఆ త్రీ మంత్స్ మేపుకుంటే మళ్ళీ అది దూడన ఇస్తుంది ప్లస్ పాలు పాలకి మనకి రెడీ అయిపోతుంది సో ఆ విధంగా మేము రెడీ చేసినవి ఒక ఐదారు గేదెలు నా దగ్గర ఇప్పటికి రెండు ఈతలు ఇన్ని మూడు ఈతలు ఇన్ని ఉన్నాయి మూడు ఇతలు ఇన్ని కూడా రెండు గేదెలు ఉన్నాయి మన దగ్గర మాకు ఇక్కడ రెండు నెలలు మూడు నెలలు కట్టడానికి కూడా కారణం ఏంటంటే మినరల్ మిక్చర్ కాల్షియము అట్లా ఇవ్వటం వల్ల దానాల్లో మిలటర్మిచ్చర వల్ల త్రీ మంత్స్లో కంపల్సరీ ఎతకు వస్తుందండి ఎదకి వచ్చేసి మళ్ళీ మనం సెమన్ కానివ్వండి లేకపోతే మా దగ్గర బుల్లు ఉంది దాంతో కలిపినప్పుడు కూడా అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ గదులు ఒకసారితోనే మాకు కట్టుతున్నాయి గేదలు అధిక పాలిచ్చేందుకు అధిక పోషక విలువలున్న పశుగ్రాసం సూపర్ నేపియర్ గడ్డిని అందిస్తున్నారు ఇందుకోసం ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని అందులో పెంపకం చేపట్టారు పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి వేయడమే కాకుండా మినరల్ మిక్సర్ ని కూడా అందిస్తున్నారు అంతేకాదు పిల్లల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు ఈ రైతు వచ్చిన పాలను ఇంటి వద్దే అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు మేము వీటికి పశుగ్రాసం కోసం చెప్పేసి ఒక ఎకరాలు సూపర్ గ్రాసు పెంచుతున్నాం అండి మాకు ఇక్కడ బ్యాక్ సైడ్లో కౌలు తీసుకొని నాలుగు ఎకరాలు వచ్చేటప్పటికే యాక్చువల్గా మామూలుగా సైంటిఫిక్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే నలభై గీతగా సరిపోతుంది నాలుగు ఎకరాల్లో పెంచే సూపర్ నాపేర్ అని చెప్తారు మొత్తం సిక్స్ ఎకర్స్లో మేము చేస్తున్నాం సూపర్ నాపేర్ గ్రాసు దానివల్ల మంచిగా సమృద్ధిగా అందుతుంది అది పచ్చిగడ్డి అంతేకాకుండా నేను ఒక ఒక ఇరవై ఎకరాలు సుమారు ఎండు మేత కొని దాన్ని వామేయటం జరిగింది అది కూడా మన మనకు సమృద్ధి ఒక మేత ఎండు మేత ఒక మేత మేత బాగా దిట్టగా వేస్తాం కాబట్టి సరిపోద్ది ఇక దానాల విషయంలో వచ్చేటప్పటికి రెండు పూట్ల దానాలు పెడతామండి రోజుకి దాంట్లో పత్తి చెక్క శనగనున్న కొబ్బరి చెక్క తవుడు మిక్చరు దాని తర్వాత మొక్కజొన్న సజ్జలు కలిపిన మడ్డన్నం లాగా ఉడికి బాగా మరబట్టిచ్చేసి దాన్ని నీళ్ళలో ఉడకబెట్టేసి అది పెడుతుంటాము సో ఇలా చేయటం వల్ల అన్ని అన్ని రకాల ప్రోటీన్స్ అన్ని ఉండి కార్బోహైడ్రేట్స్ దానికి కావాల్సిన విటమిన్స్ అన్ని సమపాళల్లో అంది అన్ని రకాలు ఇవ్వటం వలన గేదెలు బాగుంటున్నాయి ఎదగ రావాల్సిన టైంలో ఎదకి వస్తున్నాయి పాలు ఇవ్వాల్సిన వరకు పాలు ఇస్తున్నాయి మాకు ఈ గేదెలకు వచ్చేసేటప్పటికే ముప్పై ఆరు గేదెలకి ఒక ముగ్గురు బీహార్ వర్కర్స్ ఉన్నారండి ముగ్గురు కూడా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే మాకు సిక్స్ కల్లా పాలు తీయటం అయిపోద్ది సిక్స్కి నేను తీసుకుని వెళ్ళిపోతాను పాలు వెళ్ళిపోయి కౌంటర్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా ఇక గేదెని కడుక్కోవటం కానివ్వండి వాటికి మొత్తం శుభ్రం చేసుకోవటం అదంతా జరిగేటప్పటికైపోతుంది పది దగ్గర నుంచి మనకు తీసుకొచ్చిన గ్రాస్ని కట్ చేసుకొని వాటికి వేసేస్తారు అలా వేసేటప్పటికి మొత్తం వీళ్ళ పని అయిపోయేటప్పటికి పన్నెండు గంటలకల్లా కంప్లీట్ క్లోజ్ అవుతుందండి మార్నింగ్ సెషను దాంతో వీళ్ళు రెస్ట్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్లో మళ్ళీ టూ థర్టీ త్రీ లోపు వచ్చేస్తారండి గేదెల దగ్గరికి మళ్ళీ నానబెట్టిన దానాలన్నీ మళ్ళీ గేదెలకు పెట్టేసి పేడ శుభ్రం చేసుకోవటం మళ్ళీ పాలు తీయటం ఈ విధంగా స్టార్ట్ చేస్తారు ఈవినింగ్లో పడుకోబోయే ముందు సెవెన్ సెవెన్ థర్టీ అప్పుడు మాత్రం మేత బాగా ఫుల్గా గాలి నిండా పెట్టేసి పడుకుంటారు మనకి డైరీలో నష్టపోవడం అనేది అండి ఈ మార్కెటింగ్ సమస్య ఒకటి ఎక్కువగా ఉంటుంది పెట్టిన రైతులకి తర్వాత ఈ గేదెలు సకాలంలో ఎదక రాకపోవటం వీటి వల్ల నష్టపోతూ ఉంటారు సకాలంలో ఎదగరాకపోవటం అనేది దాన్ని మేము మినరల్ మిక్చర్ ద్వారా కానివ్వండి ఈ దానాల మేనేజ్మెంట్లో మేము అధిగమించగలిగాం అట్లాగే మార్కెటింగ్ వచ్చేటప్పటికే మాకు అంకిరెడ్డిపాలెం అనేది గుంటూరు టౌన్కి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది జస్ట్ బాగా దగ్గర అవటం వల్ల నేను ఒక ఫ్రెష్నెస్ పోకుండా పాలవి నేను సకాలంలో వినియోగదారులకు చేరవగలుగుతున్నాను దీనివల్ల మాకు డిమాండ్ బాగుంది వచ్చిన వాళ్ళు కూడా శుభ్రంగా అంటే తృప్తిగా పాలు తీసుకెళ్తారంటే విత్ సాటిస్ఫాక్షన్ సో మాకు రెండు వందల లీటర్లు ప్రొడక్షన్ వస్తుందండి మార్నింగ్ ఈవినింగ్ మీద వాటిలో ఏమీ మిగలవు ఒక లీటర్ కూడా మిగలకుండా మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంది వీటిలో కూడా నేను ఎక్కడ హోల్సేల్గా కానీ రేటు తక్కువకి వేరే వాళ్ళకి ఇవ్వటం కానీ అట్లా ఏం జరగదు మొత్తం సెవెంటీ ఫైవ్ రూపీస్ కడికి మా కౌంటర్లోనే అమ్మేస్తామండి ఎవరన్నా హోమ్ డెలివరీస్ కావాలి అంటే వాళ్ళకేదో ఏదో ఛార్జెస్ నామినల్ ఛార్జెస్ తీసుకుని వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా పంపించడం జరుగుతుంది ప్యాక్ చేసి మాకు ఈ డైరీ నిర్మించడానికి వచ్చేసరికి ఇక్కడ పొలం కొనుగోలు చేయడం ఇది డెబ్బై లక్షల దాకా అయింది సార్ ఇక్కడ సిటీకి దగ్గరలో ఉండడం వల్ల మాకు మార్కెటింగ్ బాగుంటుందని చెప్పి సిటీకి దగ్గరలో కొనటం జరిగింది దానివల్ల ఇక్కడ డెబ్బై లక్షలు పెట్టి పొలం కొన్నాము దానికి తోడు ఇక షెడ్యూల్ నిర్మించడానికి కానివ్వండి గేదెలు తెచ్చుకోవడానికి అంతా కలిపి ఒక కోటి రూపాయలు పైగా పెట్టుబడి అయింది మొత్తం ప్రాజెక్ట్కి దీనికి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఒక రెండు వందల లీటర్లు ప్రొడక్షన్ వస్తున్నప్పుడు రెండు వందల లీటర్లు డెబ్బై ఐదు రూపాయలు చెప్పిన అమ్మితే ఒక పదిహేను వేలు రోజుకి వచ్చినా కూడా మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ ఉంటుందండి దీంట్లో ఏందంటే బాగా బాగా రిస్క్ ఎక్కువ అంటే మన ఈ బిజినెస్ ఎలాంటిదంటే ఇవంతా లైఫ్ స్టాక్ ఐటమ్ అవటం వల్ల బాగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియదు కాబట్టి బాగా రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ ప్రకారం మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసేటప్పటికే సిక్స్టీ రూపీస్ అబవ్ పడుతుందండి దీనివల్ల మనకి ఒక ఫిఫ్టీన్ రూపీస్ లోపు మిగిలిన అనుకున్నా కూడా రోజుకొక మూడు వేలు లోపు మిగులుతుంది ఇది మనం పెట్టిన పెట్టుబడికి మేబీ ఇది కాదు అంటే లాభదాయకమేం కాకపోయినప్పటికీ ఓకే మనకి ఇంట్రెస్ట్ ఉండి చేసుకోగలిగితే అట్లా నడుస్తూ ఉంటుందండి అందుకంటే పెద్దగా విపరీతమైన లాభాలు వస్తాయి అని చెప్పేసి లెక్కలు చెప్పడం అయితే నాకు ఇష్టం లేదు